नमस्ते नेनु मी जर्नलिस्ट मदन मोहन मदन न्यूज चैनल नुंडी निरंतर समाचारल कोरकु इप्पुडे ई चैनल को सब्सक्राइब चेयंडी। ఈ రోజు బనగానేపల్లె పట్టణంలో ప్రపంచ ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి తంగుటూరు శ్రీనయ్య గారు ఈరోజు నిరుపేదలైనటువంటి ఆర్య వైశ్యులకు వారికి ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న దృశ్య ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్న దృశ్య తంగుటూరు శ్రీనయ్య మానవతా దుఃఖపదముతో హైదరాబాద్కు చెందినటువంటి వసుధా ఫౌండేషన్ చైర్మన్ గారు మంతెన రామరాజు గారి ఆదవాల సహాయ సహకారాలతో వారికి ఈ రోజు 10,000 రూపాయల లెక్క ఇద్దరికి అందజేయడం జరిగింది। ఎన్నో సంవత్సరాల నుంచి గత 15 సంవత్సరాల నుంచి తంగుటూరు శ్రీనయ్య ఆధ్వర్యంలో గాని మంతెన రామరాజు గారు గాని ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాయలలో ఆయన నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది। అందులో భాగంగా కరోనా కష్టకాలంలో కూడా ఆయన ఎంతో మందిని ఆదుకోవడంతో పాటు వివిధ సామాజిక వర్గాలను కూడా ఆయన ఆదుకోవడం జరిగింది। వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే సమాజంలో నేడు ఎంతో మంది నిరుపేదలు వాళ్ళల్లా ఉన్నారు, వాళ్ళను గుర్తించి మానవతా దృక్పథంతో ఆయన ఆర్థిక సహాయం చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం। డబ్బులు ఎంతో మంది దగ్గర ఉండవచ్చు, ఉన్నా కూడా వాళ్ళకు సహాయ సహకారాలు చేయాలన గాని ఆర్థికంగా ఆదుకోవాలనే మనస్తత్వము కొంతమందిలోనే ఉంటుంది। అట్ట కొంతమందిలోనే వసుధా ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి మంతెన రామరాజు గారు ఈ సహృదయంతో వీళ్ళంతా ఆదుకోవడంతో చాలా సంతోషించదగ్గ విషయం। ఇంకో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే మన బనగానేపల్లె పట్టణంలో చెందినటువంటి మన ఎంతో మంది నిరుపేదలు గాని స్కూల్ పిల్లలకు గాని వారందర్ని గుర్తించి సకాలంలో వారికి ఆర్థికంగా గాని పుస్తకాలు గాని ఇంకా వివిధ రూపాలలో వాళ్ళని గుర్తించి ఎన్నో లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేసినటువంటి మన బనగానేపల్లె తంగుటూరు శ్రీనయ్య గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయము మేము నాగో నేను కూడా నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను। ఎందుకంటే శ్రీనయ్య గారి కృషి లేకపోతే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరిగేది కాదు। ఎంతో ఆయన శ్రమపడి దానికి సంబంధించినటువంటి ఫారాలు ఫిల్ అప్ చేయడం గాని చైర్మన్ గారికి పంపించడం గాని ఇటువంటి దానిలో ఎంతో కృషి చేస్తున్నాడు మన తంగుటూరు శ్రీనయ్య గారు। వారికి కూడా నేను మనస్ఫూర్తిగా నేను నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను। నమస్తే, జై హింద్।